తీయడం ఎమోషన్ అని వీళ్ళు ఫీల్ అయ్యారు. వాలంటీర్ తీయడం నిజంగానే ఎమోషన్ అయింది, కాకపోతే రివర్స్ అయింది. ఈ 2 నెలలు తీయడం వల్ల వాలంటీర్ అవసరం ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. అది తీయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేసి ఉండేవారు కాదు, వాలంటీర్ తో లేకపోతే ఇలా ఉంటుంది మీ పరిస్థితి అని ఆయన కూడా చెప్పే అవకాశం ఉండదు. అవకాశం వీళ్ళు ఇచ్చారు అనుకోకుండా వచ్చింది. వీళ్ళు ఏంటంటే బేసిక్ సమస్య, వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏంటో చెప్పలేకపోయారు. అది అవును. ఇదే చంద్రబాబు నాయుడు కనుక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఉంటే ఒక 10 మంది PhD హోల్డర్స్ వచ్చిండేవాళ్ళు బయటికి దాని మీద రీసెర్చ్. చంద్రబాబు గారికి దైవాంజ సంభూతి లక్షణాల కోసం అని చెప్పి కొంతమంది తయారై ఉంటారు, రచయితల పుస్తకాలు రాసేస్తారు ఆయన మీదన ఇట్లాంటివన్నీ, అట్లాంటి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తాడు కూడా తెలుగు. ఇప్పుడు అదే అసలు జన్మభూమి పెద్ద విజనరీ, శ్రమదానం పెద్ద విజనరీ, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్థిక విధానం అద్భుతం అని చెప్పి రీసెర్చ్ చేసిన వాడు ఉన్నాడు, PhD ఇచ్చేసిన యూనివర్సిటీలో ఉన్నాడు. కాబట్టి అదొక దిక్కుమాలినటువంటి నేరేటివ్ ఉంటుంది. ఇప్పుడు ఆ టైప్ లో ఇక్కడ దీని మీద కూడా PhD వచ్చిండే, అసలు వాలంటీర్ అనేది ఇంటి కష్టాన్ని చంద్రబాబు నాయుడు చూశాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ మాట చెప్పుకోవడానికి చేసుకుంటున్నారు కదా ఇప్పటికే పేపర్లలో రాసి. అసలు జగనే దుర్మార్గుడు, వృద్ధులందరూ చచ్చిపోవడానికి మేము వచ్చాక పెడతాము 4,000 రూపాయలు, దానికి కవర్ ఏం చేస్తానంటే 4,000 వాలంటీర్ ద్వారానే ఇస్తాం. అంటే మేము వచ్చాక కూడా వాలంటీర్ మీకు 2019లో U-turn తీసుకుని, ఏదైతే అప్పటిదాకా హోదా అక్కర్లేదు ప్యాకేజ్ అన్న మనిషి అర్జెంటుగా హోదానే ముద్దు ప్యాకేజీ వద్దు అని తీసుకొచ్చి U-turn తీసుకుని జనాలకి విరక్తి కలిగి దెబ్బతీసి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయంలో వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పినోడు, ఈ కూటమంతా వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పింది. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏంటి, ఆ వ్యవస్థ ఏంటి? ఆ రోజు పాప మా బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన KCT ఇవ్వట్లేదు కానీ ఆయన చేత ఈ పంచాయతీ సర్పంచులతో గొడవలు చేయించి, ఎంపీడీసీలతో గొడవలు చేయించి, పంచాయతీరాజ్ పరిషత్ చైర్మన్ అని అట్లా రకరకాల రచ్చాటు గ్రామీణ ప్రాంతాల్లో చేసే వ్యతిరేకంగా వాలంటీర్లకి ఇటు పార్టీల పరంగా డైరెక్ట్గా చేశారు. అంతా చేసి ఇప్పుడు నేను వస్తే